మన తెలుగు బుల్లితెర స్క్రీన్ వద్ద భారీ సక్సెస్ అయినటువంటి షోలలో అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కూడా ఒకటి మరి ఈ షో ఇప్పుడు ఏడో సీజన్ కి అడుగు పెట్టి సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ ఉండగా ఈ షో విషయంలో అయితే గత కొన్నాళ్ల క్రితం ఓ పిటిషనర్ హైకోర్టులో షోను నిలిపివేయాలని పిటిషన్ వేశారట ఈ పిటిషన్ వేసిన అయితే ఈ పిటిషన్ వేసిన వారికి న్యాయస్థానం దెబ్బ తిరిగేలా షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది పిటిషనర్ వేసిన ఈ కేసును క్యాన్సిల్ చేశారని గతంలో కూడా పలు పిటిషన్లు వేయగా వాటితోనే ఈ పిటిషన్ వేసుకోవాలని సూచించారట దీనితో ఈ షో విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పొచ్చు ఇక ఈ గ్రాండ్ రియాలిటీ ఈ షో కి కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అలాగే ఈ షో స్టార్ మాలో అవుతున్న సంగతి కూడా తెలిసిందే మరి ఏడో సీజన్ మొదలై మూడో వారంలోకి కూడా అడుగు పెట్టేశారు విచిత్రమైన టాస్క్ లతో గొడవలతో రసవత్తరంగా సాగుతుంది బిగ్ బాస్ గతంలో నాగార్జున చెప్పినట్లే పుల్టాల సీజన్ సాగుతోంది మొదటి వారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కాగా రెండో వారం షకీలా ఎలిమినేట్ అయింది మరియు మూడో వారం కూడా దగ్గరికి రావడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు